గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హాయంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందేదని కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆ సంఖ్యను 11 లక్షల మందికి కుదించారని టీడీపీ గుమ్మడి సంధ్యారాని ఆరోపించారు. విజయనగరం జిల్లా సాలూరులోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం 5 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని కోతపెట్టి ఆ డబ్బులతో ప్రకటనలు ప్రచారాలు చేసుకుని ఆర్బాటాలు చేస్తుందని పీజీ విద్యార్థులకు విద్యాదేవిని నిలిపివేస్తూ జీవో నంబర్ 77 ను విడుదల చేయడం దారుణమని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇచ్చినటువంటి విద్యాదీవన ఈ విద్యాదీవనలో ఎన్ని కోతలు ఉన్నాయో మనం క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చదువుకోవడానికి కూడా అనుమతి లేనటువంటి ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిగా ప్రవేశపెట్టి ఎక్కడెక్కడైతే గిరిజన గ్రామాలు దళిత గ్రామాలు చాలా అనగారిన వర్గాలు ఉన్నటువంటి గ్రామాల్లో పిల్లలు స్కూలుకు వెళ్ళడానికి కూడా భయపడే స్థితిలోకి తీసుకురావడానికి చూస్తున్నారు. ముఖ్యంగా మన భాష తెలుగు. తెలుగు మీద మీకున్నటువంటి అభిమానం ఈ విధంగా చూపిస్తున్నారా? ఈ మధ్య మనం చూసాం తెలుగు సాంస్కృతిక అకాడమీ అని పెట్టారు. ఆ విధంగా ఈరోజు తెలుగుని పూర్తిగా తీసేసి ఆంగ్ల మాధ్యమాన్ని పెడుతున్నారు. ఇది విద్యాదీవన. అలాగే గత ప్రభుత్వంలో 16 లక్షల మందికి స్కాలర్షిప్ల ద్వారా మీరు ఈరోజు ఏదైతే పేరు మార్చి విద్యాదీవన అంటున్నారో స్కాలర్షిప్ల ద్వారా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళు. ఈరోజు మీరు కేవలం 11 లక్షల మంది సుమారు అంటే 10.97 11 లక్షల మందికి ఈ విద్యాదీవన ఇస్తున్నారు. అంటే 5 లక్షల మంది విద్యార్థుల్ని గాలి కొదిలేశారు. అంటే 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి ఇస్తే 2 సంవత్సరాలు దాటిన తర్వాత విద్యార్థులు పెరుగుతారు కానీ తగ్గరు కదా, అప్పుడు పెంచాలి. అట్లాంటి మీరు 5 లక్షలు తగ్గించి చేస్తున్నారు అంటే ఇది విద్యార్థుల జీవితాలతో వాళ్ళ ఆట వాళ్ళ చదువులతో ఆటలాడుకోవడం కాదా? అలాగే ఏదైతే పీజీ కాలేజ్లో చదువుతున్న